లక్ష్మీనారాయణ గారి మీద నిన్న నుంచి చూస్తున్నాం. అప్పుడు మన వాళ్ళు అడిగారు, ఇప్పటి వరకు మాట్లాడిని కొన్ని పిచ్చి కుక్కలు నిన్న నుంచి మరుగుతున్నాయి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంత బలమైన వ్యక్తో, ఒక బలం లేని వ్యక్తి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు పడతాయి అన్నట్టు, ఒక బలం లేని వ్యక్తి పార్టీలో చేరితే ఉంటే ఎంత పోతే ఎంత అనేవాళ్ళు. వాళ్ళు ఒక బలమైన వ్యక్తి బలమైన నాయకత్వంలో బలమైన పార్టీలో జాయిన్ అయ్యేసరికి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వైసీపీ వాళ్ళు. అందుకే ఒక్కసారిగా పిచ్చి కుక్కలను మొత్తాన్ని కట్టించిన పిచ్చి కుక్కలు అన్నింటినీ వదిలేరు. నిన్న మొన్న చూస్తుంటే పొద్దున్నుంచి వాగడమే. ఎందుకు మీకు అంత ఉలికిపాటు? కన్నా లక్ష్మీనారాయణ గారు వైసీపీని జగన్మోహన్ రెడ్డి చేసే చేష్టల్ని ప్రశ్నించడం నిన్న నుంచి మొదలు పెట్టలేదు. ఒక విధంగా చెప్పాలంటే మాతో పోటీ పడి మీ ప్రతిపక్ష మీకన్నా ముందే ప్రధాన అదే చెప్పినండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కంటే ముందు నుంచే ఆయన మొదలు పెట్టాడు. ఇవాళ మొదలు పెట్టింది కాదు, ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఆయన రావడం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆహ్వానించడం కానీ చేస్తే ఇవాళ రాష్ట్రంలోనే కాదు తెలుగు ప్రజలందరూ కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు పార్టీలో జాయిన్ అవుతున్నారంటే పార్టీకి బలం అని ఒక సంకేతం వెళ్ళింది. ఇవాళ మనం చూస్తాం ఒక వ్యక్తి ఒక చోట ఎక్కడైనా పార్టీ జాయిన్ అవుతున్నాడంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రతి చోట ఉంటారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారి విషయంలో అది జరగలేదంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తి బలం ఎంత, ఆ బలం ఉంది కాబట్టికే అవతల పిచ్చి కుక్కలు మరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన ఎదురుగా నేను ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇవాళ ఆయనకి స్వాగతం పలకడానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు సడన్ ప్రోగ్రాం అటు ఏదైతే గన్నవరంలో కార్యక్రమం మొన్న దెబ్బతిన్నటువంటి చిన్న కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం వల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు నేను కన్నా గారు వస్తున్నారు, కన్నా గారిని ఇలాగా రేపు బ్రేక్ఫాస్ట్కి వస్తున్నారు రమ్మన్నాం అంటే రేపు బాబు సైలెంట్ అందరూ కూడా ఒకసారి మా నియోజకవర్గానికి తీసుకురండి, ఒకసారి మా నియోజకవర్గానికి పంపించండి అన్నవాళ్ళే కానీ మేము రా అదే సడన్గా పోకరం లాతి వాళ్ళ కన్నా గారికి ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులందరూ కూడా. ఇంకోటి కన్నా గారు మీరు అన్నట్టు కాపుల్లో ఒక బలమైన నాయకుడు, ఆయన చెప్పినా చెప్పకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాపుల్లో ఒక బలమైన నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారి ఫ్యామిలీ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారికి ఆ బలం ఉంది. కానీ వారు ఇక్కడ మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వారంతా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. మేము కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నాం, ఆయన చేరికని స్వాగతిస్తున్నాం. మేము ఇంతవరకు ఎవరు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ఇలా కలిసి గౌరవించిన దాఖలాలు మీరు ఇప్పుడు చూసి చూడాల అంటే ఒక బలమైన నాయకుడు, ఒక సిద్ధాంతం గల నాయకుడు 89 నుంచి 2009 వరకు ఓటమి ఎరగని నాయకుడు, అవాళ ఈ రాష్ట్రాన్ని విడతీస్తే విడతీయద్దు అని మొట్టమొదట గలమెత్తిన కాంగ్రెస్ పార్టీలో ఉండి గలమెత్తినటువంటి నాయకుడు. కాబట్టి ఆయన్ని మేము గౌరవిస్తున్నాం. కన్నా గారు ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా ఇవాళ కన్నా గారికి నాకు తెలిసి కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయనకు అనుచరులు లేకపోతే ఆయన పిలిచే పలికే వాళ్ళు ఉన్నారంటే ఆయన చేసినటువంటి సేవలు, అతను కమిట్మెంటు గల మనిషి. కాబట్టికే ఆయనకి ఈ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ ఆయన అంత బలవంతుడు. అయితే ఆయన్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు. ఇవాళ ఆయన మేము పిలిచి గౌరవించుకోవడం అనేది ముందే చెప్పాం, మమ్మల్ని మేము పిలిచి గౌరవించుకోవడమే. ఎంతకన్నా మేము ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన ముందు మాట్లాడటం అంటే హనుమంతుడి ముందు